రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా చేయడంతో పాటు లక్ష మందికి ఉపాధి లభించిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. వాహనాలు అందుకున్న వాహనదారులు నెలకు 16,000 ఇచ్చి వాహనమిచ్చి తమకు ఒక దారి చూపించిన దేవుడు జగన్ అంటూ ప్రశంసించారు. జగన్ అన్న గారి వాళ్ళ లక్షల మందికి డ్రైవర్లకి ఉపాధి కల్పించారండి. ఎందుకంటే వాళ్ళ కరోనాతో కొట్టుకుపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయినా కానీ వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన మంచి నిర్ణయం తీసుకుని కొన్ని వేల మందికి డ్రైవర్లకి ఉపాధి కల్పించారండి. ఆయన మంచి ఈ ప్రాజెక్ట్ అయితే మంచి ప్రాజెక్ట్ ఉపయోగించుకోండి చేసుకుంటే అండి డ్రైవర్ గంటే డ్రైవర్ ఫ్యామిలీ గంటే మంచి భవిష్యత్తు ఉంటుందండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే 16,000లో 3,000 హెల్పర్కి పోతే ఒక 2,000 మీకు ఆయిల్ ఖర్చులు పోతే ఇంకా మిగిలే 3,000 ఇంకా మిగిలేదు మీకు 10,000 ఆ 10,000తో ఓకేనా నెల రోజుల పాటు 10,000 అంటేనే 10,000 ఇచ్చిన తర్వాత 15 రోజులు మనం ఈ పౌర సరఫరాలో నిర్ణయం వేసుకోండి. మిగతా 15 రోజులు మనం బయటికి వెళ్ళిపోవచ్చండి. వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే మిగతా 15 రోజులు మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఏ ఉద్యోగం అయినా చేసుకోవచ్చు. ఓకే అంటే మీరు వెళ్ళాలి వెహికల్ తీసుకుని వెళ్ళాలి. వెహికల్ తీసుకుని వెళ్ళడానికి లేదండి. ఇది వెహికల్ అయిపోయిన వెంటనే సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేయాలండి. వెహికల్ సివిల్ సప్లైకి సంబంధించిన అవసరాలకు మాత్రమే వాహనాన్ని ఉపయోగించాలి. అంతేనండి. తర్వాత మీరు వెళ్ళి వేరే డ్యూటీ చేసుకోవచ్చు కానీ వాహనాన్ని తీసుకెళ్ళి మీరు అద్దెకి తిప్పుకోవడం రెంట్ తిప్పుకోవడం కుదరదు. కుదరదండి.